తన ప్రేమ గొప్పది నిజముగా నేను చెప్తున్నాను. అద్భుతమైన మాట యెషయా ప్రవక్త 53వ అధ్యాయం అంటాడు, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ చాప్టర్ ఇన్ ద బైబిల్. తన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, తన చిందించిన రక్తంలోనే పాప క్షమాపణ, తను చనిపోయి తిరిగి లేచి పునరుద్ధారణ అవ్వడంలోనే నిత్య జీవం. నీ కొరకే దెబ్బలుతున్నాడు కానీ స్వస్థత నీకిచ్చాడు. నీ కొరకే రక్తాన్ని కార్చాడు కానీ పాపక్షమాపణ నీకు ఇచ్చాడు. నీ కొరకే సజీవ యాగంగా తను తాను సమర్పించుకున్నాడు, నిత్య జీవం కూడా నీకు ఇచ్చాడు. ఎక్కడున్నాడు సార్ ఇటువంటి దేవుడు? ఎంతగా మనం స్తుతించాలి, ఎంతగా మనం ఆరాధించాలి? తన చావుకి కారణం నీవే, తన పునరుద్ధానికి కారణం నీవే. నీ కొరకే చనిపోయాడు. నీవు నీ కుటుంబము ఆ పరలోక రాజ్యంలో ఉండాలని తిరిగి లేచాడు. తన ప్రేమ గొప్పది, తన త్యాగము గొప్పది, తన తగ్గింపు గొప్పది, తండ్రి మీద తనకున్న విధేయత గొప్పది, తన సమర్పణ గొప్పది. దేవుని సన్నిధిలో నేను యథార్థంగా చెప్తున్నాను, ఏ దేవునిలోని రక్షణ లేదు. ఏ దేవుడు కూడా నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు ఏ దేవుడు లేడు. ఏ దేవుడు కూడా నీ కోసం నా కోసం చనిపోయి మరణాన్ని చెంది తిరిగి లేచిన దేవుడు సృష్టిలో ఏ దేవుడు లేడు.